సో అందరికి జై గణేష. సో ఇప్పుడు మనం హైదరాబాద్ గణేష్ దగ్గర అయితే ఉన్నాం. ఇప్పటిదాకా 5 మినిట్స్ దాకా అల్లకల్లోలం చేసింది వర్షం. చూడండి మొత్తం వాతావరణం మొత్తం మొత్తం చల్లగైపోయింది, మొత్తం పచ్చిగా అయిపోయింది. సో వేసుకున్న ప్లాన్స్ మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. సో వీళ్ళు చూడండి ఇక్కడ వేస్తున్న బ్యానర్లు కూడా కట్టడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకి గణేషుంది మెయిన్ తల ఉంటుంది కదా, సో మెయిన్ తల ఆ భాగం అయితే రెడీ చేస్తున్నారు. అంటే మెయిన్ తల వెనక భాగం అయితే రెడీ చేస్తున్నారు చూడండి. సో ఇది వెనక వెనక సైడ్ వస్తుంది. వెనక సైడ్ వస్తుందంట. అండ్ ముందు సైడ్ అయితే కంపల్సరీ రాజేందర్ సార్ అయితే కంపల్సరీ రావాలి. సో ఆయన సమక్షంలోనే తల భాగం అనేది ముందు భాగం అనేది రెడీ చేస్తారు. సో ఇదైతే వెనక భాగం. సో ఈ వెనక భాగం పెట్టడం పెడితేనే ముందు భాగం అనేది రెడీ అవుతుంది. సో ఇది కూడా మెయిన్ పెట్టాలి, కంపల్సరీ పెట్టాలి. సో ఇది కూడా సేమ్ మనకి ఫేస్ ఇప్పుడు కనిపిస్తుంది చూడండి మనకి ఆటోమేటిక్గా. సో మనకి వెనక వెనక ఎలా ఉంటుందో, వెనక నుంచి ఎలా ఉంటుందో చూడు కనిపిస్తుంది. సో చూడండి మనకి బ్యాక్ ఎలా ఉంటుందో అలా రెడీ చేస్తున్నారు. సో ముందు సైడ్ మొహం అంటే కళ్ళు ముక్కు చెవులు అనేవి ఈజీగా కనిపిస్తాయి. సో వెనక భాగం కాబట్టి వీళ్ళు ప్లెయిన్గా అనేది సో ఇలా ఇలా రౌండ్గా అనేసి పెట్టేస్తున్నారు. సో అన్న వాళ్ళు అయితే తగ్గేదేలే అన్నట్టు పనిచేస్తారు. వర్షంలో అయినా సరే వర్షం బయట పడ్డ లోపల వచ్చి పనులు చేస్తారు. తగ్గేదేలే. సో అయిపోయింది. సో కింద చూడండి మనకి ఇది మొహం మీకు డీటెయిల్గా చెప్తాను. సో ఇది ఇక్కడ చూడండి మొహం పైన కిరీటం, కాకపోతే ఇది కనిపిస్తుంది కదా ఇలా వెనక భాగం అనేది వచ్చేస్తుంది. సో ఇది పెట్టడం వల్లనే ఇది పెడితేనే ముందు భాగం అనేది రెడీ అవ్వడం అయితే జరుగుతుంది. సో రేపు సండే సండే అయితే ఆఫ్టర్నూన్ వరకు వర్కులు జరుగుతాయని అనుకున్నాం. కాకపోతే రేపు రాజేందర్ సార్ వస్తాడంట. సో వీళ్ళకైతే విరామం ఉండదు రేపు కూడా. సో రేపు కూడా వర్క్ చేయమని చెప్తారు సార్ అయితే. ఇంకా వెల్డింగ్స్ ఆల్రెడీ చేశారు కానీ మళ్ళీ కూడా చేస్తారు. బందోబస్తుగా మంచిగా ఉండాలి కానీ చూడండి. సో ఇదన్నమాట. అండ్ బయట అయితే ఫుల్ వర్షం పడ్డది, ఇది రెడీ అయిపోయింది. సో ఇది రెడీమేడ్గా అయితే రెడీ చేసేసారు. సో మనకి ఇక్కడ నించున్నారు కదా, సో అక్కడ నించొని ఉంది కదా మొహ భాగం చూడండి. ఇది మొహం, ఇక్కడ కిరీటం చూడండి. సో ఇది ముందు భాగం వస్తుంది. సో ఇక ముందు భాగానికి ముక్కు చెవులు కళ్ళు అనేటివి అయితే రాజేందర్ సార్ వచ్చిన తర్వాత వీళ్ళ సార్ సమక్షంలో నించొని వీళ్ళైతే చేయడం జరుగుతుంది. చూడండి ఇది ముందు భాగం వస్తుంది అండ్ ఇది వెనుక భాగం. ఒక్కసారి అయితే బయటికి వెళ్ళి చూద్దాం మనం. సో చూడండి మొత్తం వాన 5 మినిట్సే పడ్డది, గట్టిగా పడ్డది. అల్లకల్లోలం చేసేసి ఉన్న ప్లాన్స్ మొత్తం తూర్చి పెట్టుకొని వెళ్ళిపోయింది వర్షం అనేది. చూడండి ఒక్కసారి వాతావరణం ఎలా ఉందో. సో చూడండి, సో బయట వర్క్ చేసే వాళ్ళందరూ లోపలికి అయితే వెళ్ళారు. సో లోపలికి అయితే వెళ్ళేసి పెట్టడం అయితే జరిగింది. పెడదాం. సో రేపు బోనాలు బోనాల సందర్భంగా అయితే బ్యానర్ పెడతారు చూడండి. వెల్కమ్. సో బోనాల సందర్భంగా సో ధూమ్ధామ్ ఉంటుంది చూడండి. హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ నగర ప్రజలందరికీ బోనాల శుభాకాంక్షలు. సో స్వాగతం సుస్వాగతం అనేసి మనకు బ్యానర్ కూడా పెడతారు. సో ఇదన్నమాట ఖైరతాబాద్ గణేషన్ దగ్గర. సో వాతావరణం ఇలా ఉంది. సో సెక్యూరిటీ బాయ్ అన్న నమస్తే. సో కొత్త కొత్త వాళ్ళు వస్తారు. సో అన్న చాలా రోజుల నుంచి వచ్చిండు కానీ మనం మాట్లాడాలి. అన్న పేరానా? అన్న భరత్ కుమార్ అంట. సో నైట్ డ్యూటీ ఈరోజు? సో నైట్ డ్యూటీ జర మంచిగా చూసుకున్నా మా గణేషుని. సో గైస్ ఈ వీడియో ఇంతటితో సమాప్తం. సో ఎవరైనా చందాలు ఆన్లైన్ వేయాలనుకునే వాళ్ళైతే నెంబర్స్ కాల్ చేయండి, నెంబర్స్ అయితే ఇస్తారు. సో అందరికీ బాయ్ ఉంటాను. ఈ వీడియో చూడండి ఒక్కసారి. సో బాయ్ గైస్.